రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడికి సరైన వైద్య సేవలు అందడం లేదని, ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందులో తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ వైద్య విభాగం రాష్ట అధ్యకులు డాక్టర్ జడ్ శివప్రసాద్ ఆరోపించారు. కేవలం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఓ పిచ్చి కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపించి అనారోగ్య పాలు చేయడం దారుణమన్నారు. గత 34 రోజులుగా ఆయన ఆరోగ్యంపై అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే జైలు అధికారులు చంద్రబాబుకి స్పెషల్ వైద్యులచే వైద్య సేవలు అందించాలని, జైల్లో శానిటేషన్ ను మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యకులు మామిడాల మధు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కూడా డైటీషియన్ ఇచ్చినటువంటిది ఈ వ్యాధికి, ఆయనకుండే డయాబెటీస్ కు సంబంధించి కోఆర్డినేషన్ తో జరిగేటువంటి, ఆయన తీసుకునే ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటాడు, ఆహారం కూడా కొన్ని పదార్థాలు తీసుకుంటాడు, టైం తీసుకుంటాడు. ఇది ఒకటువంటి విషయం. రెండోది కుటుంబ సభ్యులు చెప్పేది ఏమిటంటే ఆయన వెయిట్ 72 కిలోలు. 72 కిలోలు ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం 66-67 కిలోలు 68 కిలోలు ఉన్నట్టుగా వాళ్ళు ఈరోజు జైలు సూపరింటెండెంట్ చెప్తున్నారు. తేడా చూసినట్టయితే వ్యత్యాసం 4 కిలోలు 5 కిలోలు ఖచ్చితంగా కనిపిస్తాం. కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వెయిట్ 72 కిలోలు. ఆయన ప్రతిరోజు వెయిట్ చూసుకుంటాడు. ఆయన పూట పూట కూడా ఆయనకి ఇచ్చేటువంటి క్యాలరీస్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆయన ప్రత్యేకమైనటువంటి నిపుణుల చేత ఇవ్వబడుతుంది. వెయిట్ కూడా ఎవ్రీడే చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, అన్నీ కూడా ఎవ్రీడే మానిటర్ చేస్తారు. ఆయన ప్రత్యేకమైనటువంటి సేవల్ని భువనేశ్వర్ గారు దగ్గర నుండి చూసుకుంటారు. డైటీషియన్స్ కూడా అదేవిధంగా దగ్గర నుండి చూసుకుంటారు. ఇది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో నిర్బంధించి 34 రోజులు గడిచిపోతా ఉంది. ఈ 34 రోజులుగా ఎప్పుడు లేనటువంటిది, ఈ 2-3 రోజులుగా మీడియాలోను సోషల్ మీడియాలోను ఆయన యొక్క ఆరోగ్యం గురించి రకరకాలైనటువంటి కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లనే ఫ్యామిలీ మెంబర్సు, కార్యకర్తలకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషను, నాయకులకు రకరకాలుగా వచ్చేటువంటి సమాచారంతో ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతాం. ఇందులో మనం గమనించినట్లయితే నాయుడు గారికి గత 40 సంవత్సరాలుగా విటిలుగో అనేటటువంటి ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్, చర్మానికి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో ఆయన బాధపడతా ఉన్నారు. దానికి ఒంట్లో శక్తి తగ్గినప్పుడు, రెసిస్టెన్సు ఇమ్యూనిటీ వంటివి తగ్గినప్పుడు అది ఫ్లేరప్ అవ్వటం, తగ్గటం ఉండేటటువంటి పరిస్థితి ఉండేటువంటి డిసీజ్ అది. దానికి ఒక మంచి ఆహారం, వాతావరణం, సమశీతోష్ణ పరిస్థితులు, లైఫ్ స్టైల్లో మార్పులు, స్ట్రెస్ లేకుండా ఉండటం, మంచి ఎక్సర్సైజ్, ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని దానికి సరైనటువంటి మందులు వాడుకుంటే అది కంట్రోల్గా ఉంటూ ఉంటుంది. అట్లా కాకుండా వీటిలో ఏదైనా తప్పినప్పుడు అది ఫ్లేరప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గత 35 సంవత్సరాలుగా ఆయన జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఈ పరిస్థితుల్లో రాజమండ్రి జైల్లో 4 గోడల మధ్య పరిమితం చేసిన తర్వాత రాజమండ్రిలో నెల్లూరు కంటే కూడా విపరీతమైనటువంటి ఎండ వేడి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి ఇచ్చినట్టు స్నేహ బ్లాక్లో కూడా డైరెక్ట్గా ఎండ సూర్యకిరణాలు పడేటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. ఉక్కపోత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆయన వాడేటటువంటి, ఆయనకు వచ్చేటువంటి నీరు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా క్లీన్ చేయకుండా నలకలతోనూ కలుషితమైనటువంటి నీరు వస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. దోమలు అయితే తొలి రోజు నుంచి కూడా విపరీతమైనటువంటి దోమలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ జైల్లో బాబు గారు జాయిన్ అయిన కొత్తల్లోనే డెంగ్యూ వ్యాధితో కూడా ఖైదీ మరణించడం కూడా మనం పేపర్లో చదివాం. ఇటువంటి శానిటేషన్కి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఆ జైల్లో ఉన్నాయి. మనం చూసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అటువంటి జైల్లో, సాధారణమైనటువంటి జైల్లో శానిటేషన్ ఏ విధంగా ఉంటుందనేది డెఫినెట్గా ప్రశ్నార్థకమే. చంద్రబాబు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగు రాష్ట్రాల ఆస్తి, ఆయన తెలుగు ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రూవ్ కానటువంటి ఒక పిచ్చి కేసును పెట్టి ఆయన్ని ఈరోజు నిర్బంధించి అనారోగ్య పాలు చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆయన చెప్పాడు
నాకు డిహైడ్రేషన్ ఉంది, నాకు ఆరోగ్యం సమస్య ఉంది అని చెప్పేసి చెప్తే డిహైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ ఇచ్చినామని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్నారు. అట్లనే ఆయన బరువు తగ్గినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రోజు చూసేటువంటి వాళ్ళకు తెలుస్తా ఉంది ఆయన బరువు తగ్గినాడు. బరువు తగ్గితే ఆయనకుండేటువంటి వయసుకి 74 సంవత్సరాల వయసులో ఒక్క నెలలో అంత బరువు తగ్గడం అనేటువంటిది మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు, అందులో వృద్ధుడు ఆయన 74 సంవత్సరాలు. 74 సంవత్సరాల వృద్ధులు, అప్పుడే పుట్టినటువంటి పసిగందు బిడ్డలు ఒకటే ఆరోగ్యపరంగా మనం చూసినట్టయితే ఇద్దరిలో కూడా శక్తి ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు, ఆ విధంగా తగ్గకూడదు. డయాబెటీస్ వ్యాధితో ఆయన చాలా కాలంగా బాధపడుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యాధులు ఉండేటటువంటి ఆయనను కుంటి సాకులు, ఏదో మేము చూసుకుంటున్నాం, ఆరోగ్యం బాగుంది, ఆయన రక్షణ బాగుంది, మేము అన్నీ అందిస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఏమిచ్చారు, ఏమి ఆయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏమిటి, నిన్న ఆయన జైల్లో సూపరింటెండెంట్ చెప్తూ ఆయనకి క్రీములు ఇచ్చాం, లోషన్లు ఇచ్చాం అన్నారు. క్రీములు లోషన్లు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏం క్రీమ్ ఇచ్చాం, ఆ క్రీమ్లో ఏం కంటెంట్ ఉంది, ఏం లోషన్ ఇచ్చాం, ఆ లోషన్లో ఏం కంటెంట్ ఉంది అనేటువంటిది చెప్పి తీరాలి. అది యాక్సెప్టెన్స్ ఉందా లేదా, ఏదో ఒక క్రీమ్ ఇచ్చాం రాసుకోవాలి, ఏదో ఒక లోషన్ ఇచ్చాం పూసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. ఏమి ఇచ్చామనేది స్పెసిఫిక్గా ఉండదు. జ్వరానికి జ్వరం మందు ఇచ్చాం కాదు, ఏమి జ్వరం మందు ఇచ్చాం, రకరకాల మందులు ఉన్నాయి, అన్ని మందులు అందరికీ పడాలనేటువంటి పరిస్థితి కాదు. అందులో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉండేటటువంటి వాళ్ళు ఏది పడితే అది, ఎవరిస్తే అది, ఎంత డోస్ ఇస్తే అంత వాడాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇది డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. నేనేమంటానంటే ఆయనకు ఒక వ్యక్తిగతమైనటువంటి వైద్యులు ఉన్నారు. ఆయన 35 సంవత్సరాలుగా ఆయనకు వైద్యం ఇచ్చేటటువంటి ఫిజిషియన్ ఉన్నాడు, కార్డియాలజిస్ట్ ఉన్నాడు, డెర్మటాలజిస్ట్ ఉన్నాడు, డైటీషియన్ ఉన్నాడు, అదేవిధంగా ఆయనకు ఫిజియో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక చూసినట్టయితే కుటుంబ సభ్యులకి ఒక ఆమోదంగా ఉంటుంది, అదేవిధంగా పార్టీకి కూడా ఆమోదంగా ఉంటుంది. ఒక కొత్త డాక్టర్ దగ్గరకు మనం జనరల్గా పోవడానికి సంకోచిస్తాం, మంచి డాక్టర్ అయి ఉండొచ్చు ఆయన, బట్ మనకు అన్ని విధాలా అన్ని సంవత్సరాలుగా మనం చూసి ఇన్ని సంవత్సరాలుగా మనతో చూసేటువంటి డాక్టర్ ద్వారా పరీక్షలు చేయించుకోవడంలో ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా మనందరికీ తెలిసినటువంటి విషయం. కుటుంబ సభ్యులు కానివ్వండి, పార్టీ కానీ ఈరోజు ఏం కోరుకుంటా ఉంది, ఆయనకి ఇన్ని చెప్తున్నారు, ఎక్కడ కూడా ఒక అథారిటేటివ్గా ఇది ఇస్తున్నాం, ఇది జరుగుతూ ఉంది అనేటువంటిది ఎక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ ఏం కోరుకుంటా ఉందంటే ఆయనను అన్ని వసతులు ఉండేటటువంటి హాస్పిటల్కి తరలించాలి. ఏ చిన్న ఖైదీకి ఆరోగ్యం బాగాలేదన్నా కూడా హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తుంటాం. అటువంటిది ఈయనకి ఇన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇంత లాంజివిటీ ఉండేటువంటి తీవ్రమైనటువంటి జబ్బు ఉన్నప్పుడు, ఆయనను అక్కడ ఉండేటువంటి వాతావరణం కూడా అనుకూలంగా లేనప్పుడు హాస్పిటల్కి తరలించి అన్ని వసతులు ఉండేటువంటి హాస్పిటల్కి, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉండే హాస్పిటల్కి తరలించి, లేదా ఆయన వ్యక్తిగత వైద్యుల్ని లోపలికి అలో చేసి చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం నడుస్తూ ఉంది అనేటువంటి సాటిస్ఫాక్షన్ కావాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు పార్టీ శ్రేణులు కావచ్చు, తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏదో ఆయనేమి అత్తగారింటికి రాలేదు, అల్లుడు కాదు, ఏసీలు ఉండవు, ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు, కించపరిచేటువంటి మాటల్ని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేసి ప్రజలందరికీ కూడా ఆందోళన కలిగిస్తూ ఒక రకమైనటువంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండడం కరెక్ట్ కాదు.